నమస్కారం. సీకేఎన్ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. స్పందన ఆర్జీలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి, కలెక్టర్లకు సీఎం జగన్మోహన్ రెడ్డి మార్గనిర్దేశం. మోస్ట్ వాంటెడ్ రెడ్ స్మగ్లర్ పెరుమాళ్ అరెస్ట్. 3 కోట్ల విలువ చేసే ఎర్రచందనంతో పాటు పలు వాహనాలు స్వాధీనం. యువత తన నైపుణ్యతను సక్రమంగా వినియోగించుకునేందుకే జిల్లాలో నైపుణ్య శిక్షణా కేంద్రం. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప 70 కోట్లతో నైపుణ్య కేంద్రానికి భూమి పూజ. ఈ నెల 3వ తేదీ నుంచి చిత్తూరులో సువార్త ఆశీర్వాద సభలు, మీడియాతో క్రైస్తవ మత పెద్దలు. ఈనాటి వార్తల్లోని వివరాలు. స్పందన అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వారు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి 26 జిల్లాల కలెక్టర్లతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం ప్రజలకు మరింత పారదర్శకంగా మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం అమల్లో భాగంగా ఇండ్ల నిర్మాణం కొరకు లబ్ధిదారులకు 35,000 రూపాయల బ్యాంకుల ఆర్థిక సహాయం అందించడంలో చిత్తూరు జిల్లా ముందంజలో ఉన్నందున రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణను అభినందించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను సాధించేందుకు కలెక్టర్లు, జేసీలు, డ్వామా పీడీలు పర్యవేక్షణ చేయాలని, క్షేత్రస్థాయిలో లక్ష్య సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ సన్నద్ధత ఖరీఫ్ 2022కు సంబంధించి ప్రభుత్వం అనుగుణంగా చర్యలు చేపట్టిందని, జిల్లా స్థాయి నుంచి ఆర్బీకే స్థాయి వరకు వ్యవసాయ సలహా మండలి సమావేశాలు నిర్వహించాలని, ఈ నెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 3,800 ట్రాక్టర్ల పంపిణీ, ఈ నెల 14వ తేదీన ఖరీఫ్ 2021కి సంబంధించిన ఉచిత పంటల బీమా నిధులను విడుదల చేసే కార్యక్రమం ఉంటుందన్నారు. సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, ఆర్బీకేల నిర్మాణాలను వేగవంతం చేసి నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మోస్ట్ వాంటెడ్ రెడ్ స్మగ్లర్కు సంకెళ్లు పడ్డాయి. పోలీసుల కళ్ళు కప్పి పరారీలో ఉన్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ పెరుమాళతో పాటు మరో స్మగ్లర్ వేలును చిత్తూరు తాలూకా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు. వారి వద్ద నుంచి 3 కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దొంగలతో పాటు 4 వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. బుధవారం చిత్తూరు పోలీస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి స్మగ్లర్లను మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీన పట్టుబడిన ఎర్రచందనం కేసులో ప్రధాన నిందితుడు పెరుమాళ్తో పాటు మరికొంతమంది పరారయ్యారని పేర్కొన్నారు. చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డికి రహస్యంగా అందిన సమాచారం మేరకు డిఎస్పీ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నగరంలో ప్రత్యేక కూంబింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులను చూసి ప్రధాన నిందితుడు పెరుమాళ్ వేలు పారిపోతుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి టయోటా ఫార్చునర్, ఈచర్, మారుతి షిఫ్ట్, ఫోర్డ్ షిఫ్ట్ వాహనాలతో పాటు 100 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. ఈ కేసులో మరో 9 మంది ముద్దాయిలు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. బట్ నెవర్లెస్ ఇతను వన్ ఆఫ్ ది వెరీ బిగ్ అఫెండర్స్ అండి. మనకి చూసినట్టు చెప్తున్నది 12 కేసులు మనకి వాంటింగ్ అరెస్ట్ ఉన్నట్టు వచ్చేసి. సో కాబట్టి ఈయన అరెస్ట్తో కొంత ఈ రెడ్ హ్యాండ్ స్మగ్లింగ్ అనేది డెఫినెట్లీ కట్టెల్ అవుతుందని భావిస్తున్నాను. మీరు వచ్చాక సరే, మీరు వచ్చాక ఇప్పటివరకు ఏమైనా అటాచ్ చేస్తారా? లేదండి, ఇప్పుడు మనకి ఈ న్యూస్ మీకు చెప్పాను లేకపోతే కూడా మనకి మామూలుగా ట్రాన్స్పోర్టర్ దొరికేవాళ్ళు, బట్ ఫస్ట్ టైం మనకి మెయిన్ స్మగ్లర్ దొరికాడు. సో అతని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, ఫిజికల్ అసెట్స్ కూడా మనం ఐడెంటిఫై చేసాము. అతని సొంతూరులో భూమి కానీ ఇల్లు కానీ కూడా మనం ఐడెంటిఫై చేసి ఉన్నాం. సో అవన్నీ కూడా మనం అటాచ్ చేస్తాం, అతని కేసులో భాగంగా ప్రాపర్టీస్ అటాచ్ చేస్తాం. యువత తన నైపుణ్యతను సక్రమంగా వినియోగించుకునేందుకే జిల్లాలో నైపుణ్య శిక్షణా కేంద్రం ప్రారంభించడం జరుగుతున్నదని ఎంపీ రెడ్డప్ప పేర్కొన్నారు. బుధవారం ఉదయం రాజ్యసభ సభ్యులు సురేష్ ప్రభు ఎంపీ నిధులతో నూతనంగా నిర్మించే స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కేంద్రాలకు వర్చువల్ విధానం ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టారు. చిత్తూరు పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ నందు 70 లక్షలతో నూతనంగా నిర్మించే స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కేంద్రానికి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ, 9 కోట్ల 10 లక్షల ఎంపీ నిధులతో రాష్ట్రంలో 13 జిల్లా కేంద్రాల్లో
ప్రతి జిల్లా కేంద్రంలో 2000 చదరపు అడుగుల్లో 70 లక్షలతో నూతనంగా నిర్మించే స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా సెంటర్ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో చిత్తూరు, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలలో యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను స్థాపించడానికి సహకరించిన రాజ్యసభ సభ్యులు సురేష్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రకటించారు. ఎంపీ ల్యాండ్స్ ఫండ్స్ నుంచి జిల్లాకు నైపుణ్యాభివృద్ధి భవనానికి 70 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం గుణశేఖర్ రెడ్డి, ఐటీఐ ప్రిన్సిపల్ ఎం రవీంద్రారెడ్డి, ఏపీఈడబ్ల్యూ, ఐడిసిడిఈఈ ముని జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 3, 4 మరియు 5వ తేదీలలో చిత్తూరు నగరంలోని బీటీ కాంపౌండ్ నందు ఆశీర్వాద, సువార్త, స్వస్థత సభలు నిర్వహిస్తున్నట్లు క్రైస్తవ మత పెద్దలు బ్రదర్ జవహర్ విలియమ్స్, పాస్టర్ జోక్ పేర్కొన్నారు. బుధవారం లూక్ చర్చిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు సభలను విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాస్టర్ జోబ్ మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఆశీర్వాద, సువార్త, స్వస్థత సభలను ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. చిత్తూరు నగర ప్రజలందరూ పాల్గొని యేసుక్రీస్తు దీవెనలు, ఆశీర్వాదాలు పొందాలన్నారు. ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. 9 ఆత్మవరాములు పొందిన కోయంబత్తూరుకు చెందిన హ్యారీ గోమ్స్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారని పేర్కొన్నారు. 16 సంవత్సరాల తర్వాత చిత్తూరులో జరిగే సభలకు ఆయన హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని వారు పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో శామ్వేల్ బాబు, మైకేల్, రాబర్ట్, కోవిల్ రాజ్, రాబర్ట్, టిఆర్ కుమార్, సుధా తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో ఉండే ప్రజలందరికీ ఒక శుభవర్తమానము. రాబోయే 3, 4, 5 శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు చిత్తూరు పట్టణంలో ఉండే బీటీ కాంపౌండ్లో ఒక గొప్ప బహిరంగ సభ జరగబోతుంది. దీనికి ప్రత్యేకంగా దైవజనుడు మరి ప్రపంచంలో పేరు పొందిన బ్రదర్ హ్యారీ గోమ్స్ గారు ఆ యొక్క బహిరంగ సభలో వర్తమానం ఇవ్వటానికి ఆయన మన మధ్యలో వస్తున్నారు. కాబట్టి ఈ చిత్తూరు పట్టణంలో ఉండే ప్రతి వారు, ప్రతి సమస్యలో కష్టంలో ఉండే ఎవరైనా సరే వచ్చి ఒక మంచి దేవుని వర్తమానాన్ని విని మేలు పొందవలసిందిగా ప్రతి వారిని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలని ప్రతి వారికి మేము ఆహ్వానం అందిస్తున్నాం. దేవుడు ప్రతి వారిని దీవించునుగాక. ఆమెన్. మరొకసారి ఈ నెల వచ్చే శుక్రవారం, శని, ఆదివారం జూన్ నెల 3, 4, 5 తారీఖులో బీటీ కాంపౌండ్లో సాయంత్రం 6 గంటలకు ఆ మీటింగ్ జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా వచ్చి మేలు పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చిత్తూరులో కొత్త హోమ్ నీడ్స్ ఆవిష్కృతమైంది. రాయల్ హోక్ అనే పేరుతో ఏర్పాటైన ఈ హోమ్ నీడ్స్ షోరూంను స్థానిక ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. అత్యున్నత ప్రమాణాలు, నాణ్యతతో చిత్తూరులో ప్రారంభమైన రాయల్ హోక్ ఫర్నిచర్ షోరూంను వినియోగదారులు ఆదరించాలని పిలుపునిచ్చారు. అనంతరం షోరూమ్ నిర్వాహకులు మాట్లాడారు. అన్ని రకాల ఫర్నిచర్స్, హోమ్ నీడ్స్ సరసమైన ధరలకే లభిస్తుందని పేర్కొన్నారు. ఉన్నత స్థాయి ప్రమాణాలతో మార్కెట్లోకి అడుగుపెట్టిన రాయల్ హోక్ షోరూంను ఆదరించి అభిమానించాలన్నారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ నిర్వాహకులు పలువురు పాల్గొన్నారు. అన్ని రకములైన హోమ్ నీడ్స్ అన్ని, అంటే మనకి కావాల్సిన సోఫాలు కానీ, డైనింగ్ టేబుల్స్ అండ్ వుడెన్ కార్ట్స్ కానివ్వండి, అగైన్ ఆఫీస్ ఫర్నిచర్ కానివ్వండి. ఆఫీస్ ఫర్నిచర్లో మనకి ఆఫీస్ టేబుల్స్ అండ్ చైర్స్ అన్నీ అందుబాటు ధరల్లో మనకు దొరుకుతున్నాయి. అందరూ దయచేసి రాయల్ ఓక్ ఫర్నిచర్కి, మన ముర్కంపట్ రోడ్లో పెట్టిన రాయల్ ఓక్ ఫర్నిచర్కి వీచ్ చేసి పర్చేస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. 67 సంవత్సరాలకు పైగా చిత్తూరు పట్టణ ప్రజలకు సరసమైన ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న మీ ఆనందాలో మీకు, మీ పిల్లలకు మరియు మీ కుటుంబ సభ్యులకు కావలసిన వస్త్రాలను కొనుగోలు చేసి ఈ సంక్రాంతి సంబరాలను మరింత ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆహ్వానము పలుకుతోంది మీ అభిమాన ఆనంద. మన్నికైన వస్త్రాలకు ఎన్నికైన వస్త్ర నిలయం ఆనంద. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, చర్చి వీధి, చిత్తూరు. ఆనంద లైఫ్ స్టైల్, హై రోడ్, చిత్తూరు.
చిత్తూరు నగరం తోటపాలెంలో వెలిసిన సత్యమ్మ అమ్మవారి మహాకుంభాభిషేక క్రతువు బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ నిర్వాహకులు హోమ క్రతువు, గోపుర కలశ పూజలను ఆగమోక్తంగా నిర్వహించారు. హోమగుండం వద్ద గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశానికి అభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలోని గోపుర కలశానికి 108 బిందెలతో ప్రత్యేక అభిషేకాదులు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అలాగే ఆలయంలో కొలువుదీరిన సత్యమ్మ అమ్మవారికి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజాది కైంకర్యాలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు మహాకుంభాభిషేక వేడుకలలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు అధికారులు, సిబ్బందితో సమావేశమైనట్లు టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ కర్నూలు రేంజ్ డీఏజీ సెంథిల్ కుమార్ పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఎస్పీ మేడా సుందర్రావుతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు. టాస్క్ ఫోర్స్ స్మగ్లింగ్ను అరికట్టే చర్యలు తీసుకుంటున్నదని, పోలీసు, ఫారెస్ట్ శాఖలతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటున్నట్లు వారు వివరించారు. సిబ్బంది కొరత, నియామకాల గురించి కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. ఇటీవల టాస్క్ ఫోర్స్ గురించి అటవీశాఖ మంత్రితో కూడా సమావేశమయ్యామని, వారు ఇచ్చిన సూచనలను అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. ఎక్కువ సార్లు పట్టుబడిన స్మగ్లర్లపై పీడీ యాక్ట్ కూడా పెడుతున్నామని హెచ్చరించారు. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఎర్రచందనం దాటుతున్న వారికి లోకల్ నెట్వర్క్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. అటువంటి వారిపై ప్రత్యేక నిఘా కూడా పెడుతున్నామని వివరించారు. ఇతర జిల్లాల ఎస్పీల సహకారం తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 2 టన్నుల ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంగళవారం రాత్రి వడమాలపేట పుత్తూరు రోడ్లో 6 అనుమానితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి అందిన సమాచారం మేరకు 80 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఇవి 2 టన్నుల బరువు ఉండగా దీని విలువ 1 కోటి రూపాయల వరకు ఉంటాయని పేర్కొన్నారు. ప్రీవియస్ కేసెస్ ఉన్నాయో, దాంట్లో ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద నిఘా పెట్టడానికి కోసం కూడా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ నిమిషంలో కూడా, నాట్ ఓన్లీ దిస్ ఈస్ నాట్ ది వర్క్ ఆఫ్ ఆర్ఎస్టీ అలోన్, లోకల్ వచ్చేసి యూనిట్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఎస్పీస్ అందరితో కూడా మాట్లాడి లోకల్ పోలీస్ స్టేషన్స్లో కూడా వీళ్ళ మీద హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేసి నిఘా పెట్టడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత అదర్ రెడ్ సెండర్ ప్రోన్ ఆఫెన్స్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్ లైక్ చిత్తూరు, తర్వాత బాలాజీ డిస్ట్రిక్ట్, తర్వాత రాయచోటి, కడప, నెల్లూరు తిరుపతి జిల్లా రేణుగుంట మండలంకు సంబంధించిన వివాహిత పద్మను తన భర్తే అతి కిరాతంగా హత్య చేసి సూట్ కేసులో పెట్టి గోదాములో వేసి చెరువులో పడేసిన దుర్మార్గుడు వేణుగోపాల్ను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నేతలు డిమాండ్ చేశారు. బుధవారం లెనిన్ నగర్ హౌసింగ్ కాలనీలో మహిళా సమాఖ్య నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు అనేక చట్టాలు ఉన్నప్పటికీ మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీవిత భాగస్వామ్యంగా ఉన్న భార్యను నమ్మించి అతి కిరాతకంగా హత్య చేసి సూట్ కేసులో పెట్టి చెరువులో పడేసిన వేణుగోపాల్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసులు మహిళలు ఇస్తున్న ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో పోలీసులు మహిళలు ఇస్తున్న ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించి చర్యలు చేపట్టే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకురాండ్రు లత, ప్రియా, సుజాత, భూదేవి, అమ్ములు, మమత, భార్గవి, సరోజ, గీత, కవిత, భవానీ తదితరులు పాల్గొన్నారు. చూస్తున్నట్లయితే సమాజంలో అనేక రకాలైన ఇవి జరుగుతూనే ఉన్నాయి ఈరోజు, కాబట్టి వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. మహిళలు, పోలీసులు వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ఏదైనా కేసు ఇచ్చిన వెంటనే కూడా దాని మీద స్పందించి పోలీసులు కూడా చర్యలు తీసుకుంటే ఇంత దూరం వచ్చేది కాదని చెప్పేసి మేము ఎన్ఎఫ్ఏడబుల్గా కోరుకుంటున్నాము. గతంలో జరిగిన విధంగా కాకుండా ఇప్పట్లో కానీ, భవిష్యత్తులో కానీ ఏమైనా కానీ వీటి మీద
న్యూస్ గానీ అలాగే ఏదైనా చర్యలు గానీ వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని ఈ రోజు నైవేద్య విరామ సమయంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు ఆది పినిశెట్టి దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో ఆది పినిశెట్టి, ఆయన సతీమణి నిఖీలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనాలు అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారియర్స్ శివుడు అనే చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఆది పినిశెట్టి తెలియజేశారు. శ్రీవారిని టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రలు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను ఒక దుర్మార్గం నుంచి రక్షించాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నష్టపోవడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా నష్టపోయారని, రాష్ట్రంలో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతున్నదని ఆరోపించారు. పుణ్యక్షేత్రంకు వచ్చే భక్తులను కూడా వైసీపీ ప్రభుత్వం దోచుకుంటున్నదని, తిరుమలకు వచ్చిన భక్తులకు సరైన వస్తువులు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం అండి. కుటుంబంతో ప్రతి సంవత్సరం కూడా స్వామివారి దర్శనకు వస్తూ ఉంటాను నేను. అనే కరోనా వలన గత సంవత్సరం నుంచి రాలేకపోయాను నేను. అంచేత ఈ సందర్భంగా మళ్ళీ కుటుంబం అంతా కలిసి స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది. ఇంకో విశేషం ఏంటంటే ఈరోజు నా పెళ్లి రోజు, పెళ్లి రోజు కూడా స్వామివారి సన్నిధిలో జరపాలి రావడం జరిగింది. మరి స్వామివారిగా వచ్చాం కాబట్టి ఏదో అనుకుంటాం కదా, స్వామివారి మొక్కుంటాం కదా. ఇలా స్వామివారి గారిని కోరింది ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక దుర్మార్గుడు పరిపాలన నుంచి రక్షించు స్వామి. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలు ఎల్లప్పుడూ కలిసి ఉండాలని, తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిన తర్వాత గతంలో ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధిని కేసీఆర్ చేశారని కొనియాడారు. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఇద్దరు అన్నదమ్ములు విడిపోయి ఇండియా లెవెల్లో నంబర్ వన్ నంబర్ టూ స్థాయిలో ఏ విధంగా అయితే ఉన్నారో ఏపీ అటు తెలంగాణ కూడా రెండు అదే విధంగా ఉండాలని నా కోరిక. ముఖ్యంగా గమనించాలి, మాటలు ఏవైనా మాట్లాడవచ్చు, నరం లేని నాలిక ఒకటి గమనించాలి. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గతంలో ఏ ప్రభుత్వం చేయనంత తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడం జరిగింది. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పందన అర్జీలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి, కలెక్టర్లకు సీఎం జగన్మోహన్ రెడ్డి మార్గనిర్దేశం. మోస్ట్ వాంటెడ్ రెడ్ స్మగ్లర్ పెరుమాళ్ అరెస్ట్. 3 కోట్ల విలువ చేసే ఎర్రచందనంతో పాటు పలు వాహనాలు స్వాధీనం. యువత తన నైపుణ్యతను సక్రమంగా వినియోగించుకునేందుకే జిల్లాలో నైపుణ్య శిక్షణ కేంద్రం. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప 70 కోట్లతో నైపుణ్య కేంద్రానికి భూమి పూజ. ఈ నెల 3వ తేదీ నుంచి చిత్తూరులో సువార్త ఆశీర్వాద సభలు, మీడియాతో క్రైస్తవ మత పెద్దలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.